रिकी टाक्स तेलुगु चैनल की स्वागत। ईरोज़ नेनु आंध्र स्टाइल गुमगुमलाड़े गुत्तु वंकाय कूर एला तैयार चेयालो चेप्तानु। मुंदुगा दीनि कोसम कावाल्सिन इंग्रीडियंट्स एंटो तेलुसुकुंदाम। दीनि कोसम मुंदुगा मनं मसालानी सिद्धं चेसुकोवाली। दीनि कोसम धनियालु, गसगसालु, वेल्लुल्लिपायलु, कोद्दिगा अल्लं, रेंडु यालकुलु, जीलकर्र, दाल्चिन चेक्क, लवंगालु తీసుకుని బాగా మెత్తగా మనం తయారు చేసుకోవాలి। ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పేస్ట్ అయిన దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోండి। అదే విధంగా ఉల్లిపాయలు కూడా రెండు తీసుకుని అవి కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోండి। ఇప్పుడు తయారీ విధానం। ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం, సరిపడా కారం తీసుకోండి, అలాగే సరిపడా ఉప్పు వేసుకొని అలాగే ఉల్లిపాయ గుజ్జుని కూడా వేసుకొని మొత్తం బాగా కలపండి। ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు కలపండి। ఈ విధంగా బాగా కలుపుకున్న దాన్ని ఒక్కొక్క వంకాయని తీసుకొని మనం వంకాయని గుత్తుగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసిన వంకాయల్లో వాటిని స్టఫ్ చేయండి। ఈ విధంగా వంకాయల్ని స్టఫ్ చేసుకొని ప్లేట్ లో పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక వెల్లుల్లిపాటి కళాయిని తీసుకొని కళాయి వేడి చేసుకొని దానిలో నూనె పోయండి। గుత్తు వంకాయ కూరకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది। ఈ విధంగా నూనె బాగా కాగిన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేయండి। ఈ విధంగా వంకాయల్ని నూనెలో పరుచుకుంటూ వేసుకోండి। ఒకేసారి వేయకండి, ఉడికి అవి ముక్కలైపోతాయి। సో ఈ విధంగా వంకాయలన్నీ కూడా పరచండి। ఈ విధంగా పరుచుకున్న వంకాయలు బాగా మగ్గేటప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి। ఇప్పుడు ఒకసారి మూత తీసి వంకాయల్ని తిరగవేయండి। గరిట తోటి కలపండి। మొత్తం కలపద్దు, పైన ఉన్న వంకాయల్ని అడుక్కి అడుగున ఉన్న వంకాయలు పైకి చేర్చుతూ కలపండి। దీనివల్ల ఏంటంటే వంకాయలన్నీ సమంగా ఉడుకుతాయి। వంకాయల్ని మనం మామూలుగా కలిపేసినట్లయితే అవి విడిపోతాయి। సో ఈ విధంగా తిప్పుతూ ఉంచండి। ఇప్పుడు దీనిపై కరివేపాకు వేసుకోండి। సో దీన్ని కూడా వంకాయలు ఉడికేంత వరకు కూడా మూత పెట్టి మనం ఉడికించుకుందాం। ఒకసారి మూత తీసుకుని వంకాయ బాగా ఉడికిందో లేదో చూసుకుందాం। సో ఈ విధంగా మనకి నూనె అనేది బాగా పైకి తేలింది కదా, వంకాయ ఉడికిందో లేదో ఈ విధంగా మనం గరిటతో మనతోటి మనం నొక్కినట్లయితే అది కట్ అవుతుంది కదా, ఆ విధంగా మనం దీన్ని చెక్ చేయొచ్చు అన్నమాట। సో ఈ విధంగా వంకాయ అనేది బాగా ఉడికిపోయింది। మనం ఇంకాస్త కొంచెం దగ్గరికి అవ్వాలి అనుకుంటే గనక మరి కొంచెం సేపు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది। సో ఈ విధంగా వంకాయలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి। ఇంకొంచెం మనం దగ్గరికి కావాలనుకుంటున్నాం కాబట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని దీన్ని ఉడికించుకుందాం। సో ఈ విధంగా మూత తీసినట్లయితే మంచి గ్రేవీతో గుమగుమలాడే గుత్తు వంకాయ కూర రెడీ అయిపోతుంది। చూసారుగా నూనె మొత్తం పైకి తెలింది। ఇది చాలా రుచిగా ఉంటుందండి। ఇది ఆంధ్ర స్టైల్ గుత్తు వంకాయ కర్రీ। సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఈ వీడియో మీరు చూసినందుకు మీకు ధన్యవాదములు।